అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న నిందితులను తిరువూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నూజివీడు డీఎస్పీ బుక్కాపురం శ్రీనివాసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ తిరువూరు పట్టణంలోని వాహిని ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో గంజాయి కలిగి ఉన్న 8 మంది వ్యక్తులను తిరువూరు ఎస్ఐ సుబ్రహ్మణ్యం అదుపులోకి తీసుకున్నారన్నారు. నిందితులంతా 20 నుంచి 22 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారన్నారు. వీరు భద్రాద్రి కొత్తగూడెం నుండి గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా గంజాయిని తెప్పించుకుని ఇక్కడ అమ్ముతున్నారని తెలిపారు. నిందితుల నుంచి 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గుట్టు చప్పుడుగా జరుగుతున్న గంజాయి అక్రమ రవాణాను ఛేదించడంలో కీలక పాత్ర వహించిన ఎస్ఐ సుబ్రహ్మణ్యం మరియు సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాసులు ప్రత్యేకంగా అభినందించారు. తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు గారి ఆధ్వర్యంలో తిరువూరు సబ్ ఇన్స్పెక్టర్లు సుబ్రహ్మణ్యం అవినాష్ వారి యొక్క సిబ్బంది ఈరోజు ఉదయం తిరువూరు పట్టణ శివార్లలో ఉన్నటువంటి వాహిని ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో మన తెలంగాణ ప్రాంతం నుండి గంజాయి తీసుకుని వచ్చి అక్కడ కొంతమంది స్టూడెంట్స్ కొనుగోలు చేస్తున్నారనేటువంటి సమాచారం మేరకు దాడి చేసి తుమ్మన్లో అక్షయ్ కుమార్ అని మైలవరానికి చెందినటువంటి వ్యక్తితో పాటు అతని సహచరులను 7 పోలీసులు అరెస్ట్ చేసి సుమారు 3 కేజీల గంజాయిని వారి నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారిని విచారించగా అందరూ కూడా బీటెక్ కొంతమంది పాలిటెక్నికల్ డిప్లొమా చేసిన వాళ్ళు, కొంతమంది కంప్యూటర్స్ డిగ్రీ చదివిన వాళ్ళు, కేవలం అందులో ఇద్దరు మాత్రమే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు చిన్న వయసుకే వాళ్ళందరి వయసు కూడా 19, 21, 22 సంవత్సరాల వయసులోకి వారు వీరందరూ కూడా చెడు వ్యసనాలు బానిసలై ఈ గుట్క ఈ గంజాయికి బానిసలై చిన్న వయసులోనే తమ భవిష్యత్తును పాలు చేసుకుంటూ ఉన్నారు. సో వాళ్ళని అదుపులోకి తీసుకొని వారిపైన ఈరోజు కేసు నమోదు చేసి రిమాండ్కు పంపుతున్నాం. వారి యొక్క తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ నిమిత్తం పిలిపిస్తాం. తదుపరి వీళ్ళు జైల్లో నుండి రిలీజ్ అయిన తర్వాత కూడా వీళ్ళ ప్రవర్తనను మార్చడానికి కావాల్సినటువంటి కౌన్సిలింగ్ లాంటివి ఏర్పాటు చేస్తాం. అయితే ఇందులో వీరందరినీ పట్టుకోవడంలో, ఈ యొక్క రాకెట్ను బస్ట్ చేయడంలో తిరువూరు సీఏ గారి నేతృత్వంలో మన సుబ్రహ్మణ్యం ఎస్ఐ గారు వారి యొక్క సిబ్బంది అందరూ కష్టపడి పనిచేయడం జరిగింది. సో వారితోటి రివార్డులు ఇవ్వాలని చెప్పేసి జిల్లా ఎస్పీ గారికి ప్రపోజల్స్ పంపుతున్నాం. థ్యాంక్ యూ.